अंदर की नमस्कार अभी मर इपड़े वसंत कोकिल चूडम जरिए सिम चूंते अभूति कनपरतो अच्छे बाबी सिंह गारे मन प्रति सिम चूस विलन कनपड़ी असल बाबी सिंह गार इलास्तारे ऊहिचर अला व्यक्ति हीरोगे ये रकम उम चाल क्षुण्ण में मैं चूडम जरिए अदे विधा डायरेक्टर गारे पुरुषोत्तम गार चाल अद्भुत सिम चूपुर वसंत कोकिल होटल की संबंधी मत परणा इंदो चूपुर सस्पेंस थ्रिलिंग मूवी एदे आर ने वूवी इतो बेस्ट मूवी अच्छे अदे सिमें इंटरवल ट्विस्ट माइंड ब्लोइंग चाल अद्भुत सिम चूस्तने वाट नेक्स्ट असल रोमाल नक्बोड़े विधा सिम पुरुषोत्तम गारको दाखिल तोड़ बाबी सिंह गारे कल गोप आटन अटे विलनज चूसा हीरोज चूस्ते नवल अनेक कोणाले बाबी सिंह गार आज विलन का चूसा हीरो चाल गोपार वसंत कोकिल चाल बहुत प्रति ओखर की नचे मेचे विधा सिम जी अच्छे डैरेक्टर गार प्लस पाइंट इंदो चाल गोपाइंट अदे पाइंट चक्कर तस्कना विधाने एक् तड़पड़क डैरेक्टर गार पुरुषोत्तम गार चीन जरिए दाखिल तोड़ मन बाबी सिंह ऐक्ट चाल अद्भुत ओवराल वसंत कोकिल चाल अद्भुत केट विषय क्री अच्छे वे सिम की चाल गोपुद बैकग्रउंड म्यूजिक चाल गोप आकड़को प्रति नचे विधि सिम ओल टीम अंदर कंग्रचुलेषन प्रति सिम चूसी आस्वास्तार मनस्फूर्ति को थैंक्यू सो मच मैं चूसा सिम एना वसंत कोकिल मन चूसा कदा वसंत कोकिल को मन के आनंद उद सिम चूसा मन के अलागे उन्द आ टू अवर्स मन इकड़ का वेरे दिखनेतारो डैरेक्टर गार मूल इंद्र फस्ट बाबी सिंह गार मैं अतने एनो सिम विलन रूप में चूसा अतन चे फाइट्स अतन चे डैलाग्स यानी बीवत्व का अतने निजें हीरो कलाद मन चूप्चर मेन इंद्र सांग्स अना एक् ये सांग का यह रूम गंटल नीम एक्ड़ो मत एम जो जो उद का इंटरव्यूल उब शोक निजें दीन रबड़ा अंत बहुत सिम मेन वो मैं डैरेक्टर गार पुरुषोत्तम गार मूल चेयलेदना एन तीन क्लारटी के निजें पिछेक्की अतन तीस लुक्स यानी हॉटल्लो एम जरूतदे कंटंट इंका मूल उ इंका चूसक मैं डैरेक्टर गार मामले थी लेदु नेक्स्ट वो बाबी सिंह गारु अतन इन्नो सिनेमाल्लो मनं चूस्तां कदा सिनेमाल्लो एंटि विलनिज़म पेद्द पेद्द हीरोल्तोने कूडा चेशारु चिरंजीवि गारितोने कानी इंद्रो उन्न मात्रं सृष्टि उंटाय कदा शॉकिंग न्यूस आ न्यूस अयिते नेनैते बयटिकि चेप्पनो कानी मीरु निजंगा ओक्कसारि वेळ्ळि चूस्ते मीरु इंका मळ्ळी बयटिकि रारु ओक्कसारि चूस्ते सरिपोदु रेंडु मूडु सार्लु चूडालि नेक्स्ट वच्चेटप्पुडु इंद्रो म्यूजिक కొట్టిన దెబ్బకి బీజిఎం థియేటర్లే కాదు సీట్లో నుంచి మనం లేచిగిరుతాం అంత బాగున్నది ఇందులో డిఓపి నిజంగా అబ్బా మామూలే చూపించలేదు ఎంతమందిని చూస్తాం కదా కానీ ఇందులో డిఓపి మాత్రం మామూలే చేయలేదు అదిరిపోయింది కొట్టిన ఎవలో మ్యూజిక్ డైరెక్టర్ నమస్కారం అండి ఎందుకంటే ఒక సాంగ్కి ఇలా కూడా కొడతారన్నట్టు చూపించారు అంత బాగా కొట్టారు ప్రతి ఒక్కరికి నచ్చింది హలో హాయ్ వసంత కోకిల సినిమా చూసామండి వసంత కోకిల సినిమా టైటిల్ కిని సినిమాకి అసలు సంబంధం లేదు ఎందుకంటే ఈ సినిమా కథ ఆ ఇంట్రడక్షన్ సీన్లు గాని ఎమోషన్స్ గాని అందులో ఒక క్యారెక్టర్ విలన్ గానే చూసాం కానీ ఇందులో మాత్రం మామూలుగా లేదు వేరే లెవెల్ ఎందుకంటే సాంగ్స్ వేనమా సాంగ్స్ ఇరుక్ ఫైట్స్ వేనమా ఫైట్స్ ఇరుక్ హీరోయిన్ వేనమా సూపర్ రొంబ ఇరుక్ ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే కోరుకుంటున్నారో ఆడియన్స్ అన్నీ ఉన్నాయి అంటే చాలా మంది సినిమాలు నేను చెప్తేనే చూడడం కాదు ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి నేను చెప్తే అబద్ధమని అనుకుంటారు మీరు చాలా మంది ఎందుకంటే ప్రతిదానికి ఓవర్ బిల్డప్లు ఓవర్ అరుపులకి మీరేమీ అంత పిచ్చోళ్ళేం కాదు కానీ ఏంటంటే జెన్యున్గా చాలామంది చెప్దాం అనుకుంటారు కానీ అది రీచ్ అవ్వదు మీ దాకాను సినిమా అయితే మాత్రం 100% మంచి సినిమా అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అవనండి సాంగ్స్ కానివ్వండి ఒక పురుషోత్తం గారు డైరెక్టర్ గారు నమ్మి చిరంజీవి గారు ఇంటికి పిలిచి ఆయనతో కూడా మనం ట్రేజర్ లాంచ్ చేశారు అంటే అది డైరెక్టర్ గారికి ఎంత డెప్త్ ఉందనేది మనకు అక్కడే అర్థమైపోయింది ఓవరాల్గా సినిమా ఏంటంటే చిన్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తున్నారంటే అది ప్రొడ్యూసర్ల గొప్పతనం వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటే నాకు కూడా చాలామంది ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాను నాకు ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని అనుకుంటాను అలాగే వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఈ సినిమాతో ఆ పురుషోత్తం గారు మంచి హిట్ కొట్టారని నేను అనుకుంటున్నా ఓకే ఆల్ ది బెస్ట్ నేను ఎప్పుడే చూసి వచ్చాను వసంత కోకిల సినిమా అంటే నేను సినిమా మీద రావడానికి ఒక కారణం ఉంది మన టీజర్ చిరంజీవి గారితో లాంచ్ చేశారు నేను అప్పుడే అనుకున్నా చిరంజీవి గారు లాంచ్ చేసినట్టు ఏదో మ్యాటర్ ఉంటుంది విషయం ఉంటుందని సో అలాగే ఉంది బట్ ఏంటంటే వసంత కోకిల అనేది సాఫ్ట్ టైటిల్ బట్ సినిమా మాత్రం మాస్గా ఉంది సూపర్ ఉంది మాస్గాను బట్
ఏలేనంటే టైటిల్ క్లాస్ కొంది కానీ సినిమా మాత్రం మాస్. అలాగే బాబీ సింహ గారిని మనం చాలా సినిమాల్లో విలన్గా చూస్తాం, మనం వచ్చిన వాల్తిరువిల్లో కూడా విలన్గానే చూస్తాం. బట్ హీరోగా తన పర్ఫార్మెన్స్, తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఫైట్ సీన్స్లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ అబ్బా. లవ్ సీన్లో ముఖ్యంగా సాంగ్లో డ్యాన్స్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ గారు పరదేశీ గారు, కాశ్మీర్ పరదేశీ గారు సూపర్ యాక్ట్ చేశారు సినిమాలో. ఎక్కడ మనకి హీరోయిన్ అంటే యాక్టింగ్లు ఎక్కడ లోటుపాటు లేకుండా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ గారు పురుషోత్తం గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రాఫ్ నైట్ బ్యాక్గ్రాఫ్లో వర్షం వచ్చిన డిఓపి కష్టాన్ని పూర్తిగా చూస్తాం మనం. సినిమా ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా సీట్లో ఎజ్జును గుచ్చిపెట్టేలాగా సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అరగంట వరకు ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. తర్వాత నుంచి వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళడం, అక్కడ ఒక సస్పెన్స్గా మనకి ముఖ్యంగా ఇంటర్వల్ ట్విస్ట్గా అయితే మనకు తెలియకుండా సీట్ల నుంచి లేచిపోతాం, అబ్బా ఏం ట్విస్ట్ అని చెప్పి. ఈ మధ్యకాలంలో వచ్చిన ట్విస్టులతో పోల్చుకుంటే చాలా బెస్ట్ ఇంటర్వెల్ అనమాట. చాలా చాలా బాగుంది సినిమా కూడా. ముఖ్యంగా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కొట్టారు బ్యాక్గ్రౌండ్. సాంగ్స్ మాత్రం ఫస్ట్ హాఫ్లో ఒకే సాంగ్ అనిపించిన తర్వాత సాంగ్స్లు, బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు కథకు తగ్గట్టుగా. సస్పెన్స్ సీన్స్లో ముఖ్యంగా హోటల్ సీన్లని కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్లు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. సో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మ్యూజికల్గా మొత్తం అన్ని విధాలుగా బాగున్న సినిమా పేరే వసంత కోకిల. బట్ టైటిల్లోనే సాఫ్ట్ కనబడుతుంది కానీ సినిమా మాత్రం ఫుల్ మాస్ అన్న. మీరు వచ్చి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సీట్ని ఎజ్జిని చూస్తారు, చాలా ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. చాలా ఎగ్జైటింగ్ సీన్స్ ఉంటాయి, ఎగ్జైట్మెంట్ అయ్యే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా బాగుంది. ముఖ్యంగా బాబీ సింహ గారు కానీ లేదంటే ఆర్యా గారు కూడా కీలక పాత్ర చేశారు. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.